సుప్రీం కోర్టులో ఈరోజు ఆ కేసు వేసిందే మా పార్టీ. కపిల్ సిబల్ గారిని నా దగ్గరికి మొన్న పిల్లలందరూ వచ్చి, ఆ రోజు నేను అశోక్ నగర్ పోవడానికి బయలుదేరుతుంటే ఇక్కడ పోలీసులను వందల సంఖ్యలో మోహరించినారు సార్, మీరు రాగానే అరెస్ట్ చేద్దామని రెడీగా ఉన్నారు, మేమే వస్తాము అని చెప్పి పిల్లలందరూ ఇక్కడికి వచ్చినారు. వచ్చి వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఆలస్యమైనప్పటికీ కూడా, ఎల్లుండి పరీక్ష ఉన్నప్పటికీ కూడా ట్రై చేద్దామని చెప్పి థర్స్డే ఈవినింగ్ ఢిల్లీకి పంపించి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో, మా దాసోజీ శ్రవణ్ గారి నేతృత్వంలో ఒక 10 మంది పిల్లల్ని కూడా ఢిల్లీకి పంపించి వారు మేము పిటిషన్ ఇస్తాము మీరు సహకరించండి అంటే, మేము కపిల్ సిబల్ గారు లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించి సుప్రీంకోర్టులో ఆ పిల్లల ఆందోళనను ఉపశమనం చేయాలని చెప్పి కొట్లాడి. దురదృష్టం ఏమంటే ఫ్రైడే వస్తుందేమో, అర్జెంట్ మెన్షన్ చేస్తే ఫ్రైడే తీసుకుంటారేమో అనుకున్నాం, కానీ ఫ్రైడే తీసుకోలేదు, మండే తీసుకుంటాం ఫస్ట్ ఇష్యూగా అన్నారు. ఈరోజు మండే తీసుకున్న తర్వాత మరి సుప్రీంకోర్టు ఏమీ తిరస్కరించలేదు. సుప్రీంకోర్టు చెప్పిందల్లా పరీక్ష ఈరోజే ఉన్నది కదా, మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది, పిల్లలు కూడా ఈ పాటికి పరీక్ష కూర్చొని ఉంటారు, కాబట్టి ఈ సమయంలో ఆపడం అనేది కరెక్ట్ కాదు. కానీ సుప్రీంకోర్టు రెండు మంచి మాటలు చెప్పింది. ఒకటి, ఫలితాలు ఆ రిట్ పిటిషన్ ఏదైతే హైకోర్టులో ఉందో అది డిస్పోజ్ చేసేదాకా, ఆ రిట్ పిటిషన్ మీద ఏదో ఒక నిర్ణయం హైకోర్టు తీసుకునేదాకా మీరు ఫలితాలు ప్రకటించవద్దు అని టీజీపీఎస్సీని ఆదేశించింది, నెంబర్ వన్. నెంబర్ టూ, ముఖ్యమైన మాట చెప్పింది, తొందరగా డిస్పోజ్ చేయమని, ఆ రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో తొందరగా విని న్యాయం చేయమని చెప్పి కూడా మేము ఆదేశిస్తున్నామని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ బాధాకరమైనది ఒక విషయం, ఇవాళ మనందరం కూడా ఆలోచించాలి. చాలా స్పష్టంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నెంబర్ 55 మా ప్రభుత్వంలో ఆనాడు 2022లో మేము తీసుకొని వచ్చినాం. జీవో నెంబర్ 55లో ఏముందండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్, ఈ అన్ని సెక్షన్స్కు సంబంధించి మా ప్రభుత్వంలో మేము చేసిన ఆలోచన ఏంటంటే, వీరందరూ ఇటు ఓపెన్ కోటాలో కూడా ఎవరైనా మెరిట్ ప్రకారం సెలెక్ట్ అవుతే అటుపోవచ్చు, మిగతా వాళ్ళకి రాజ్యాంగపరంగా సంక్రమించిన రిజర్వేషన్లు ఏవైతున్నాయో దానికి అనుగుణంగా వారికి రావచ్చు. అంటే 60% ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో అందులో యథాతథంగా ఈ వర్గాలకే వస్తుంది, మిగతా 40% ఓపెన్ కోటాలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఎవరైనా క్వాలిఫై అవుతే వాళ్ళకి అక్కడ కూడా అవకాశం కల్పించే విధంగా ఆనాడు జీవో నెంబర్ 55 రాజ్యాంగంలోని ఆలోచనకు అనుగుణంగా. ఎందుకంటే ఓపెన్ కోటా అనేది రిజర్వ్డ్ కాదు, కానీ జీవో 29 ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. మేము మీరు కొత్తగా చెప్పడం లేదు, నిన్న ఇవాళ చెప్పింది కాదు. జీవో వచ్చింది ఫిబ్రవరిలో 29, మేము జూలై నుంచి, జూన్ జూలై నుంచి మొత్తుకుంటా ఉన్నాం, చెప్తున్నాం దీనివల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నాం. శాసనసభలో మా నాయకుడు హరీష్ రావు గారు చెప్పారు, తర్వాత ఇక్కడ మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి 3 సార్లు చెప్పారు, మా శ్రవణ్ గారు చెప్పినారు, ప్రభుత్వానికి రిప్రజెంట్ కూడా చేసినాం, దయచేసి ఇది ఆలోచించండి అని. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖపు వైఖరి వల్ల ఇవాళ చాలా ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్ 1 పరీక్ష అంటే ఏందండి, ఉన్నది 563 పోస్టులు, మొదలు రాసింది 500,000 మంది పిల్లలు మా ప్రభుత్వంలో అప్పుడు నిర్వహించినప్పుడు, తర్వాత పేపర్ లీక్ అయింది అంటే సరే దానికోసం రద్దు చేసినాం, రెండవసారి పరీక్ష రాయాల్సి వస్తే 300,000 మంది రాసినారు ఫిలిమ్స్, అందులోకెళ్ళి 30,000 మంది సెలెక్ట్ అయినారు. ఇప్పుడు ఆ 30,000 మంది పిల్లలు ఈ 563 పోస్టులకు పోటీ పడుతూ ఉన్నారు, వాళ్ళు వారం రోజులు రాయాలి పరీక్ష, ఒకరోజు కాదు పరీక్ష ఇది, వారం రోజులు. వారం రోజుల పరీక్ష అంటే మనసులో ఎంత ప్రశాంతత ఉండాలా, ఎంత పీస్ఫుల్గా ప్రిపేర్ కావాలా? కానీ ఈ ప్రభుత్వం వాళ్ళని బతకనిచ్చిందా? లాస్ట్ 1 వీక్ వాళ్ళు ఏమడిగిన పాపం, కోర్టుల కేసు ఉంది, ఆ కేసు ఏందో తెగదాకా ఆగండి అన్నారు. నెంబర్ 1, మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్కు అన్యాయం అవుతున్నది, తప్పు, జీవో నెంబర్ 29 రాజ్యాంగ విరుద్ధమని చెప్తున్నారు, దాన్ని ప్రభుత్వం పట్టించుకోదలుచుకోలేదు. రెండవ మాట వారు చెప్తున్నారు, 95% రిజర్వేషన్ భారతదేశంలో ఎక్కడలేని విధంగా లోకల్స్ కోసం తీసుకొచ్చింది కేసీఆర్, కేసీఆర్ ప్రభుత్వం. 95% రిజర్వేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు లోకల్స్కి. ఇవాళ మీ ఆలోచన వల్ల ఆ మిగతా 5% ఏదైతే ఉన్నదో, 5% కాకుండా ఇందులో 95% కూడా చాలామంది నాన్ లోకల్స్ వస్తున్నారు, అన్యాయం జరుగుతున్నది, 95% నాన్ లోకల్స్ వస్తున్నారని ఆ పిల్లల వాదన. మూడవ వాదన, నిన్న మొన్నటిదాకా తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకొని ప్రిపేర్ అయినాం, ఇవాళ నువ్వు సడన్గా వచ్చి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదంటే మేము ఎక్కడ చావాలా, ఎట్లా రాయాలా అని చెప్పి కొంత టైం ఇవ్వండి, వాయిదా వేయండి, కావాలంటే హైకోర్టులో
అడ్వకేట్ జనరల్ని పంపించండి, మీ వాదన వినిపించండి, మా వాదన కరెక్టా మీ వాదన కరెక్టా హైకోర్టు చెప్తుంది, అప్పటిదాకా వాయిదా ఇవ్వమని పాపం వాళ్ళు బతిమలాడారు, ధర్నాలు చేశారు, దరఖాస్తులు పెట్టుకున్నారు, సోషల్ మీడియాలో లొల్లి పెడుతున్నారు. కానీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అంటే ఇవాళ తన యొక్క వ్యతిరేకతను బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పిందని నేను అనుకుంటా ఉన్నా. మేమిచ్చిన జీవో అక్షరాల రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నది, జీవో నంబర్ 55. దాన్ని తూట్లు పొడుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు అన్యాయం చేస్తూ ఈ ప్రభుత్వం జీవో నంబర్ 29 తెచ్చింది. తెలంగాణ ఇతరుల ప్రయోజనాలకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. స్థానికంగా ఉండే బలహీన వర్గాల పిల్లలకు అన్యాయం చేసే ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈ విషయం, ఇది మంచిది కాదు జీవో అని. వినలేదు, మూర్ఖంగా పోయారు. సరే ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా వారి ఆల్రెడీ పరీక్ష స్టార్ట్ అయింది కదా, నన్ను ఏం చేయమంటారు అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కేవలం రెండు విషయాలు చెప్పారు. ఒకటి హైకోర్టును స్పీడ్గా చేయమంటారన్నారు, రెండోది రిజల్ట్స్ డిక్లేర్ చేద్దని చెప్పారు. మేము అనేదల్లా ఒకటే, జీవో 29 ఏదైతే ఇప్పుడు హైకోర్టులో ఉందో మేము అందులో ఇంక్లూడ్ అవుతాం. ఒక అత్యుత్తమ న్యాయవాదిని పెడతాం, అవసరమైతే టాప్ లాయర్ భారతదేశంలో ఎవరున్నారో వాళ్ళని తీసుకొస్తాం. అది కపిల్ సిబల్, ఇంకోరా, సుప్రీంకోర్టులో వేసినాం మేము వాళ్ళ తరఫున. రేపు ఇక్కడ కూడా కొట్లాడతాం, ఆ పిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతాను. ఎందుకంటే మీరు నిజంగా లాస్ట్ 1 వీక్ నుంచి విపరీతమైన మానసిక ఒత్తిడికి ఆ పిల్లలు లోనైనారు. ఈ ప్రభుత్వాన్ని తెచ్చిందే ఆ పిల్లలు. ఒక రకంగా చెప్పాలంటే మా మీద అపోహలు సృష్టించి, మా మీద విషప్రచారాలు చేసి, ఇచ్చిన ఉద్యోగాలు 160,083 ఉద్యోగాలు ఇవ్వలేదన్నట్టు చెప్పి వాళ్ళందరిని రెచ్చగొట్టి అశోక్ నగర్కి పోయి ఛాయ తాగి 200,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తా అని దొంగ మాటలు చెప్పి ఇవాళ జీవో 29 తెచ్చి వారి అనాలోచిత వైఖరి వల్ల మరి ఈ విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఒక జీవో 29లో మాత్రమే కాదు, జీవో 46కు సంబంధించిన పిల్లలు కూడా వచ్చారు. నిన్న వాళ్ళు వచ్చి, సార్ మాకు మీ పార్టీ అండగా ఉండాలని కోరారు. వారి కోసం కూడా సుప్రీంకోర్టులో కొట్లాడతాం, మేము తప్పకుండా కొట్లాడతాం. అదే మాదిరిగా నా గ్రూప్ 4 ఉద్యోగులు కూడా వచ్చినారు, ఆస్పిరెంట్స్. వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, అన్న బ్యాక్లాగ్ పోస్టులు కానీయకండి, మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు అయితే మళ్ళీ రిక్రూట్మెంట్ అవుతుందో, దయచేసి మాకు సహాయం చేయండి అని వారు కూడా కోరుతూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా, ఇంత ఈగో ఇంత బేసిజం పనికిరాదు. ప్రభుత్వం నడిపేటలోకు పట్టుబిడుపులు తెలవాలి. మాకు కూడా చాలా సందర్భాల్లో ఇట్లాంటి ఎదురైనాయి. అప్పుడప్పుడు ప్రభుత్వం వెనుకకు తగ్గితే ఏదో ఓడిపోయినట్టు కాదు, దానికి అంత బేసిజము, ఏదో మా కిరీటం పడిపోయింది, నేను ముఖ్యమంత్రిని, నేను చెప్పింది శిలాశాసనం అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో పాలకులకు ఉండాల్సిన కనీస స్ఫూర్తి, ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ముంగట్టుకోవాలనో తెలవాలి. ఆ తెలియకపోవడం నిజంగా ఇప్పుడు ఉన్న పాలకులకు తెలియకపోవడం అనేది బాధాకరం. ఈ పిల్లల పక్షాన హైకోర్టులో సమర్థవంతమైన న్యాయవాదులను మా పార్టీ తరఫున మేము నియమిస్తాం, గట్టిగా కొట్లాడతాం. ఎందుకంటే ఇది ఒక జీవో ఇష్యూ కాదు, కొంతమంది పిల్లల ఇష్యూ కాదు, ఇది రాజ్యాంగం ఇష్యూ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లకు తూట్లు పడవడం అంటే ఇంతకంటే పెద్ద నేరం ఇంకోటి ఉండదు డెఫినెట్గా. అందుకే మేము వారి తరఫున కొట్లాడతాం, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని తప్పకుండా హైకోర్టులో రుజువు చేస్తామనే విశ్వాసం మాకు. థ్యాంక్ యూ. ఏం అవమానించాను నేను? అలానే కనీసం జర్నలిస్ట్ అన్న వర్డ్ వాడినా? చూడండి నేను ఏం పోస్ట్ చేసినా చూడండి, ఎవరో ఏదో చెప్తే మీరు కన్ఫ్యూజ్ కావద్దు బ్రదర్. జర్నలిస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో మాతో పనిచేసిన సహచరులు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టి యాజమాన్యాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నా మా కోసం మాతో పనిచేసిన నాయకులు, మా అల్లంనారాయణ గారు, మా క్రాంతి గారు. జర్నలిస్టులకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అవకాశం లేదని పార్టీ ఇచ్చిందా బ్రదర్? రాజకీయాల్లో ఒక ఆర్ సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ చేసిన, రామలింగారెడ్డి గారిని ఎమ్మెల్సీ చేసిన, ఎమ్మెల్యే చేసిన, తర్వాత క్రాంతి గారిని ఎమ్మెల్యే చేసిన, అల్లంనారాయణ సార్ని ప్రెస్ మీడియా అకాడమీ చైర్మన్ చేసిన, పల్లెరవి గారిని కార్పొరేషన్ చైర్మన్ చేసిన, ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన సహచరులుగా ఎనలేని గౌరవం ఉంది. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు. మీరు నేను జర్నలిస్టులను అవమానించాను అని ఎవరన్నా మాట్లాడితే అది వారి విఘ్నతకు నేను వదిలేస్తాను, ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఎవరిని అవమానించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ఈరోజు చెప్పకూడదు అనుకున్నా కానీ మీరు నన్ను మజబూరు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న ఒక నివేదిక విడుదల చేసింది, ముఖ్యమంత్రి చేసింది, అది రిలీజ్ ఎవరో కాదు, పురోగతి తెలంగాణ గ్రోత్ స్టోరీ అని. ఆ గ్రోత్ స్టోరీ పుస్తకంలో ఉన్నది, మీరు చూడండి కావాలంటే తీసి. 150,000 కోట్లు మూసీ కోసం పెడుతున్నామని ఆ పుస్తకంలో ఉంది. మరి దీన్ని ఎక్స్పోజ్ చేయొద్దామని మాట్లాడద్దా? నేనేమంటున్నా అంటే ఇంత అవుట్ రైట్ లూటు స్కామ్ మా కళ్ళమ్మగడ జరుగుతుంటే మేము చూడనట్టు తెలియనట్టు ఉంటే ఎట్లా బ్రదర్ నాకు అర్థం కాదు? మూసీ విషయంలో నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా బ్రదర్, మాకంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది మా జర్నలిస్టులు. ఎందుకంటే మాకెంత హక్కు ఉందో ఈ తెలంగాణ మీద, మీరు మాతో కొట్లాడిన సహచరులుగా మీకంతే బాధ ఉండాలి, మీకంతే హక్కు ఉండాలి
మీకంతే ఆరాటం ఉండాలి రాష్ట్రం తప్పుదారి పట్టొద్దు అని. ఇవాళ లక్షన్నర కోట్లు తీసుకపోయి నేను ఇలా పారవస్తుంటే నేను అడుగుతున్న తమ్ముడు, వానాకాలం రైతు బంధు ఇచ్చేటందుకేమో నీ కాడ పైసలు లేవు, 70 లక్షల మంది రైతులకు పైసలు ఇచ్చేందుకు పైసలు లేవు, కానీ 150 కోట్లు మూసిలో వస్తా అంటే చూద్దామా. ఇంకొక మాట అడుగుతున్నా బ్రదర్, నేను పైన దామగుండంలా అక్కడ మూసిని బొండిగ విసుకు చంపుతావు పుట్టిన కాడ, కింద మూసి రామన్నపేట కాడనేమో అదాని పరిశ్రమకు 23 తారీఖు నాడు ఉన్నది పబ్లిక్ హియరింగ్, కాలుష్యకారక పరిశ్రమకు అనుమతిస్తావు, మరి పైన చంపుతావు మూసిని కింద చంపుతావు మధ్యలో మాత్రం 4 రంగులేసి 150 కోట్లు తింటా అంటే మరి నేను మాట్లాడద్దా? నేను మాట్లాడితే దాని ఏదో జర్నలిస్టులను అవమానించినా ఎవరో దాన్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తే, నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, మరి ఇవాళ మాట్లాడే మా సోదరులు ఇవాళ బాధపడుతున్న వాళ్ళు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి గారి సొంతూరులో దాడి జరిగితే ఎందుకు మాట్లాడలేదండి? ఇక్కడ కాదండి, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక జర్నలిస్టు మీద పోలీస్ ఆయన వచ్చి చెంపదెబ్బ కొడితే ఒక్కరన్నా మాట్లాడినరా? జర్నలిస్టు శంకర్ మీద దాడి జరిగితే మాట్లాడినరా? నేనేమంటున్నా అంటే నా కాడికి వచ్చేవరకే విలువలు అంటే నేను ఏ జర్నలిస్ట్ను నేను అవమానించలేదు, అవమానించను, నాకు ఎనలేని గౌరవం ఉంది, ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీ యాజమాన్యాలు తెలంగాణ ఉద్యమంలో మీకు వ్యతిరేకంగా పనిచేయమని ఆదేశం ఇచ్చిన నిఖార్సైన తెలంగాణ బిడ్డలు జర్నలిస్టు టీజేఎఫ్ నుంచి కొట్లాడారు, ఎక్కడ కాదు ఢిల్లీ దాకా వచ్చి కొట్లాడారు మాతో పాటు, కాబట్టి మీరంటే మాకు గౌరవం ఉంది, ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. కానీ మూసీలో జరుగుతున్న లూటీని కవరప్ చేయడానికి ప్రభుత్వం పడుతున్న తంటాలు మేము గమనిస్తున్నాం, దాన్ని ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకొని రావాలి, ప్రధాన ప్రతిపక్షంగా నా బాధ్యత అది. దానికి ఎవరన్నా బాధపడితే నేను చేయగలిగింది ఏం లేదు. నేను అనేదల్లా మళ్ళొక్కసారి ఒకటే, లూటీ ఏ రూపంలో జరిగిన కాంగ్రెస్లో మేము ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున మేము తప్పకుండా నిలదీస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం, ఆ విషయంలో రాజీ పడం. నేనేం స్పందించను, ఎందుకంటే ఆయన ఆయన రహస్యమిత్రుడు ఇద్దరు కలిసి ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు, అంతకంటే ఏం చెప్పాలి, నేను కనబడితేనే ఉంది, దేశం మొత్తం అర్థమవుతున్నది, రేవంత్ రెడ్డి కుర్చీ వాళ్ళ మంత్రులు కూడా విక్తున్నని చెప్పి బండి సంజయ్ గారు బాధపడుతున్నారు, ఇంతకంటే ఏం చెప్పాలి. కర్ణాటకలోనేమో అక్కడ బీజేపీ వచ్చి మా ఎమ్మెల్యేలను కొనేస్తున్నదని సిద్ధరామయ్య గారు లబలబా అంటున్నాడు, ఇక్కడ మాత్రం విచిత్రం చూడండి మీరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద రైడ్ అవుతుంది, ఈడీ రైడ్, ఇప్పటికి 20 రోజుల హరి లేదు శివ లేదు, ఇటు బీజేపీ మాట్లాడదు అటు కాంగ్రెస్ మాట్లాడదు, ఇక ఈడీ అయితే అసలే మాట్లాడదు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? వాల్మీకి స్కామ్ అవుతుంది, ఆడొక మంత్రి జైలు ఉన్నాడు కర్ణాటకలో నాగేంద్ర గారు, ఒక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు, 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయి, ఈడీ ఛార్జ్షీట్లు ఉంది, ఒక అరెస్ట్ అయిందా, ఒక కాంగ్రెస్ నాయకుని మీద ఇంతవరకు కేసు పెట్టినరా, ఏం జరుగుతుంది? మూడవది అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారు బాంబర్దికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని నేను బీజేపీ కేంద్ర మంత్రి గారికి కేంద్ర సహాయ మంత్రికి ఉత్తరం రాసిన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు, ఈరోజు వరకు హరి లేదు శివాలేదు, ఎవరిని ఎవరు కాపాడుతురు బ్రదర్, ఎవరు ఎవరికి దోస్తులు, ప్రజలకు తెలియదు అనుకుంటారు ఏంది ఇదంతా, అందరికి అన్నీ అర్థమవుతున్నాయి, తెలియనోళ్ళు ఎవరు లేరు, కాబట్టి టైం వచ్చినప్పుడు ఒకటి తర్వాత ఒకటి అన్నీ బయటకు వస్తాయి, ఎవరు అరిచినా గావు కేకలు పెట్టినా పెడబొబ్బలు పెట్టినా తప్పకుండా జరిగేది జరుగుతుంది. థ్యాంక్ యూ. 100% బ్రదర్, ఇందులో ఏం అనుమానం కూడా ఎక్కలేదు. బీఆర్ఎస్ ఉన్న నిన్నాళ్ళు ఒక్క కమ్యూనల్ ఇన్సిడెంట్ లేదు, కాంగ్రెస్ రాగానే ఎందుకు అవుతున్నాయండి? అసలు ముత్యాలమ్మ గుడి మీద నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా బ్రదర్, ఇవాళ ఇందాక చెప్పలేదని ఇప్పటిదాకా ఇప్పుడు చెప్తున్నా, ముత్యాలమ్మ గుడి మీద ఆ దుర్మార్గం జరిగితే ఆ వ్యాండలిజం జరిగితే నేను ఖండిస్తూ ట్విట్టర్లో పెట్టిన, తెలంగాణ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన పనిచేసింది తెలుసా, నేను ఒక ఎమ్మెల్యేను ఒక మాజీ మంత్రిని ఏం చేశారు తెలుసా, నేను ట్విట్టర్లో పెడితే ఆ ట్విట్టర్ వాళ్ళకు తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు తెలుసా, నాకు వాళ్ళు పంపిరు లెటర్, మీరు పెట్టింది ఇట్లా శాంతి భద్రతల సమస్యకు తలెత్తుతుందట నువ్వు పెట్టింది అంటే ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే కూడా మేము ఖండించొద్దా, లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని కూడా మేము మాట్లాడద్దా, ఇది పెడితే తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళు ట్విట్టర్ వాళ్ళకు ఈమెయిల్ చేసిండ్రు దీన్ని తొలగించాలా, ఈ మేము రిపోర్ట్ చేస్తున్నాం ఈ అకౌంట్ను అని, ఇదా మీ వైఖరి, ఇదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చేతనైతే శాంతి భద్రతలు కాపాడు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా నిరోధించు, చేత కాకపోతే గమ్మునుండు, మాట్లాడేటోళ్ళను మేమెవరమైతే శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయని పాయింట్అవుట్ చేస్తున్నామో మమ్మల్ని ఇవాళ హెకిల్ చేసుకుంటూ మమ్మల్ని వాళ్ళు ఇరిటేట్ చేసుకుంటూ మా సోషల్ మీడియా అకౌంట్లను నియంత్రించే ప్రయత్నం చేయడం అరాచకం కాదా ఇది? అన్నీ ఈరోజు చెప్పిస్తావా? సంతోషం, మేము వెల్కమ్ ఇట్, మేము వద్దంటమా, కానీ ఇంకొక మాట, అదే పోలీస్ దానిలో ఎన్ని అబద్ధాలు చెప్తాడు ముఖ్యమంత్రి అంటే
గత పదేళ్లలో ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వలేదు అన్నాడు. ఇంతకంటే దగుల్బాజీ ముఖ్యమంత్రి నాకు తెలిసైతే దేశంలో ఉండలేడు. నేను ఇప్పుడు అడుగుతున్నా బ్రదర్, మేము 160,083 ఉద్యోగ నియామకాలు చేసిన మాట వాస్తవం కాదా? ఆ 160,083 మందికి ఇవాళ నీ ప్రభుత్వం జీతాలు ఇస్తున్న మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి? చెప్పడానికి సిగ్గన్ ఉండాలన్నా ముఖ్యమంత్రికి? అసలు మాట్లాడేటప్పుడు నోట్లకెళ్ళి ఏం మాట్లాడుతున్నా సోయి ఉండాలన్నా? ఇంకొక మాట అడుగుతున్నా నేను, ఆయన ప్రభుత్వం వచ్చినాకనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిండట ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఒక ఉద్యోగం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, అటెన్క నువ్వు ఇంటర్వ్యూ పెట్టాల్సి వస్తే ఇంటర్వ్యూ పెట్టాలి, అప్పుడు కాగితం ఇవ్వాలి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇచ్చిన నోటిఫికేషన్లేని, ఇచ్చిన ఉద్యోగాలేని? 60,000 ఉద్యోగాలు ఎడికెళ్ళి వచ్చినాయి, లగ్గం కాలే, సంసారం చేయలే, పిల్ల పుట్టిందట. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు రిజల్ట్లు ఆలస్యమైన కోర్టు కేసుల వల్ల, రకరకాల జాప్యాల వల్ల. ఆ కాగితాలు ఏదో నువ్విచ్చి నేనిచ్చిన అంటే పిల్లలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు ఏంది? నీ ప్రభుత్వం చెప్పింది 200,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో. సిగ్గుంటే నువ్వు, నీ రాహుల్ గాంధీ, అశోక్ నగర్ రాన్రి, చెప్పు రాడా. 200,000 ఉద్యోగాలు ఎట్టించినావు చెప్పు, 60,000 ఉద్యోగాలు ఎట్టించినావు చెప్పు, లిస్ట్ చదువు చూస్తా. జాబ్ క్యాలెండరు, విద్యా భరోసా కార్డు, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన చెప్పిన కదా రాహుల్ గాంధీ, రా అశోక్ నగర్కు రా, దమ్ముంటే ఆడ కూర్చో పిల్లలతోని మాట్లాడి చెప్పు, ఛాయ్ దాక్కుంటా, పోజులు కొట్టుకుంటా. ఆ రోజు ఇదే అక్టోబర్లో, అప్పుడు పోయిన సంవత్సరం, మరి రా మళ్ళీ ఒకసారి వార్షికోత్సవం చేద్దాం మంచిగా. 200,000 ఉద్యోగాలు ఇచ్చిన సందర్భంగా రాహుల్ గాంధీకి పౌర సన్మానం చేస్తాం. అదే మా జయేష్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు, ఆ రోజు రాహుల్ గాంధీ గారు వస్తే అశోక్ నగర్ పోతే మేము వారికి రక్షణనిచ్చి పంపించినాం, పోలీసు రక్షణనిచ్చి. ఇలా మేము పోతామంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇవ్వ గిది తేడా మాకు ఈ ప్రభుత్వానికి ప్రజాపాలన వీళ్ళ పేరు. ఇంకా మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన ర్యాంక్ ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న నాయకుడు, ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న ఆఫీసర్, డెకరేటెడ్ ఆఫీసర్. ఆయన గాయనని ఇవాళ అరెస్ట్ చేసి పెట్టింది. ఏ రోజు పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించే రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ని హౌస్ అరెస్ట్ చేసి పెట్టింది ప్రభుత్వం. ఇదిలా గొప్పతనం.